కడుపు నొప్పి ఉబ్బసం సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను మెడికౌర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి 6 కేజీల కణితను తొలగించారు. ఈ మేరకు డాక్టర్ అవినాష్ వివరాలు వెల్లడించారు. అలివేలమ్మ ఇటీవల విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చిందన్నారు. అనుమానంతో సిటీ స్కాన్ చేయగా గర్భాశయంలో పెద్ద కణిత ఉన్నట్లు గుర్తించమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలిపి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 6 కేజీల కణితను తొలగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేశామన్నారు. ప్రస్తుతం అలివేలమ్మ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ అవినాష్ కు, మెడికౌర్ హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికౌర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు, అలివేలమ్మ, 40 ఇయర్స్ ఫీమేల్. ఈవిడికి ఒక 2-3 మంత్స్ నుంచి కడుపులో కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి, మోషన్ సరిగ్గా రాకపోవటం అనే కంప్లైంట్స్తో బాధపడుతున్నారు. సో వీళ్ళకి అంత ఈ ప్రాబ్లమ్స్తో ఉండగా అక్కడ లోకల్గా సిస్టర్ని కలవటం ద్వారా వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేయబడ్డారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తే ఈవిడికి క్లినికల్ ఎగ్జామినేషన్లో ఒక లార్జ్ పెల్విక్ మాస్ ఎక్స్టెండింగ్ ఇన్ టు అబ్డామిన్, అంటే ఆల్మోస్ట్ అబ్డామిన్ అంతా ఆక్యుపై చేస్తా ఒక పెద్ద ట్యూమర్ ఉండటం మేము గమనించాము. సో అది దాని ఆరిజిన్ మాకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేవి తెలియదు. సో ఇంతకుముందు ఏ టెస్ట్లు చేయించుకోలేదు. సో ఇంత పెద్ద ట్యూమర్ అనేది చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ వీళ్ళకి సిటీ స్కాన్ చేయటం జరిగింది. సిటీ స్కాన్లో ఇది ఓవేరియన్ ట్యూమర్గా గమనించాం, అంటే ఒక రైట్ ఓవరీ నుంచి సుమారు ఒక 35 సెంటీమీటర్స్ ట్యూమర్, సాలిడ్ అండ్ సిస్టిక్ ట్యూమర్, విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ ఎంటైర్ అబ్డామిన్ అండ్ కంప్రెస్సింగ్ ది బవల్స్. స్మాల్ బవల్, లార్జ్ బవల్ కంప్రెస్ చేస్తే ఈ పెద్ద ట్యూమర్ ఉండటం గమనించాం. సో దీనికి ఫర్దర్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC చేస్తే విచ్ కేమ్ ఎస్ సస్పీషియస్ ఫర్ మ్యాలిగ్నెన్సీ, అంటే క్యాన్సర్ అని అనుమానంగా ఉన్నట్టు గుర్తించారు. సో అందుకని ఇంకా నెక్స్ట్ వీడికి ఫర్దర్గా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించి ఆపరేషన్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ తీసుకోవటం జరిగింది. సో ఈవిడికి ఈ టెస్ట్లు ఇవంతా కూడా ఆరోగ్యశ్రీలోనే చేసాము, అట్లాగే ఆపరేషన్ కూడా కంప్లీట్గా ఆరోగ్యశ్రీలోనే చేయటం జరిగింది. సో ఆపరేషన్ చేసినప్పుడు మీ అబ్డామిన్ ఓపెన్ చేసి చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 30 సెంటీమీటర్స్ లార్జ్ ట్యూమర్ ఫ్రమ్ రైట్ ఓవరీ. రైట్ ఓవరీ నుంచి ఒక పెద్ద గడ్డ, సాలిడ్ అండ్ సిస్టిక్ ట్యూమర్ ఉండటం గమనించాము. సో ఫస్ట్ ఆ ట్యూమర్ అంతా ఎక్స్చేంజ్ చేసి తర్వాత సైటోరిడక్టివ్ సర్జరీ, అంటే హిస్టెరెక్టమీ, లింఫ్ నోడ్ డిసెక్షన్, ఒమెంటెక్టమీ అంతా క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం సర్జరీని. సో ఈ గడ్డ సుమారు 6 to 7 కేజీస్ వెయిట్ ఉంది. సో తర్వాత ఆపరేషన్ తర్వాత ఆవిడ బాగా రికవర్ అయ్యారు, ఫాస్ట్గా రికవర్ అయ్యారు. సో డిశ్చార్జ్ చేసాము. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత సూచర్ రిమూవల్కి వచ్చారు. షీ కంప్లీట్లీ రికవర్ అయ్యి ఇప్పుడు సూచర్ కూడా రిమూవ్ అయిపోయి అంతా బాగున్నారు. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఆపరేషన్ అంతా వీళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేయడం జరిగింది. అదే బయట కార్పొరేట్ హాస్పిటల్లో జనరల్గా దీనికి 75,000 to 1 lakh ఛార్జ్ చేస్తారు. వీళ్ళకి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-9969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-9969791.